నమస్తే. ఎస్ఎస్సి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 65వ జన్మదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, శత వసంతాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావచ కర్మణ ఎస్ఎస్సి యూనిట్ మొత్తం కూడా కోరుతుంది, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. ఈరోజు ఎవరికైనా సరే ప్రజాస్వామ్యంలో కొంతమందికి పదవులు అలంకారాన్ని ఇస్తే, పదవులు అందాన్ని ఇస్తే, కొందరు ఆ పదవికే అందాన్ని తీసుకొస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఏమీ ఆశించకుండా తెలంగాణ రాష్ట్రమే కావాలని తాపత్రయపడి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అన్నిటినీ కూడా ఎదిరించి పోరాడి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకున్న తర్వాత కూడా పరిపాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ప్రతి కులానికి కూడా ప్రభుత్వం తరఫున చేయూత అందిస్తున్న ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు అంటే అది మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసావాచ కోరుతూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా, కేసీఆర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి అత్యంత ఆత్మీయుడు, ప్రాణప్రదంగా చూసుకుంటారు ఇద్దరు కూడా, ఒకరినొకరు కూడా, అలాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, పదవులను ఏనాడు కూడా ఆశించలేదు, కానీ పదవే వారిని వరించింది. ఆ పదవే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్, దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ, అందరిలో ఒక్కడిగా ఉంటూ, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తనకే ఆ సమస్య వచ్చిందన్న బాధతో సమస్యలను తీరుస్తూ, అందరిలో కూడా భూమన్న అనే పేరును ఖ్యాతిని తెచ్చుకున్నాడు, ఒక అన్న స్వరూపంగా అందరిలో ఉన్నాడు. వారు భూమిరెడ్డి గారు ఇచ్చేశారు సార్, మీకు ప్రత్యేకంగా మా ప్రేక్షకుల తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నారు. కృతజ్ఞతలు సార్. మళ్ళా చైర్మన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ టైం రావడం కాబట్టి కంగ్రాట్స్ కూడా తెలియజేస్తారు. చెప్పండి సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు అప్పుడు కేసీఆర్ గారితో ఉన్నటువంటి బంధం, ఆ ఉద్యమానికి ఏ విధంగా మీరు ప్రేరణ అయ్యారు కొంత అవగతంగా? కేసీఆర్ గారు నేను కలిసి ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సందర్భానుసారంగా ప్రాంతం, ప్రజలు కావాల్సినటువంటి ఒక వనరులు, ప్రభుత్వం యొక్క విధానం అనే దాని మీద మాకు మా మధ్యలో చర్చకు వచ్చినప్పుడు వారు బాగా విన్నటువంటి దాన్ని, వారు చెప్పినటువంటి దాన్ని మేము విని వారికి కొన్ని సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనం కాపాడుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దక్కే విధంగా చేయాలంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఒక వివక్ష చూపుతుంది కాబట్టి ఈ వివక్షను మనము ఈ ప్రభుత్వంలో, అంటే ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వంలో మనం సాధించుకోలేము అనేటువంటి భావం రావడం జరిగింది. మరి వచ్చినప్పుడు మనం ఏ విధంగా సాధిద్దామనంటే శాసనసభలో మెజారిటీ ద్వారా సాధించలేము, ప్రభుత్వాన్ని ఒప్పించలేము, ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పదవుల కొరకు అప్పటికప్పుడు ఎత్తులేస్తుంటాయి తప్పితే ప్రజలకు ఉపయోగపడేటువంటి చేయాలనేటువంటి విద్యుక్త ధర్మాన్ని పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉద్యమం చేయక తప్పదు, ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకుందాం అనేటువంటి అభిప్రాయం కేసీఆర్ గారికి రావడం, మేమందరం కూడా అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది కూడా ఈ విధమైనటువంటి భావాన్ని వారికి వ్యక్తీకరణ చేయడం వల్ల ఒక ఉద్యమ రూపంగా వారు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. ఒక్కొక్క సందర్భంలో కూడా క్యాడర్ అంతా ఏమవుతుందో అన్న భావనలో అప్పుడు మనస్థైర్యము, మనస్తత్వంలో ఎలాంటి మార్పులు కనిపిస్తుంది? మీకు దగ్గర ఉన్నారు కాబట్టి వారిలో ఆ దృఢత్వాన్ని ఏ విధంగా మీరు తెలుసుకోగలిగారు? ఒక సంతోష సమయాన్ని వారు ఏ విధంగానైతే స్వీకరిస్తారో, ఒక విధంగా ఆపద వచ్చినప్పుడు కానీ, ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ బాగా మనోధైర్యంతో ఎదుర్కొనేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి పెద్దలు కాబట్టి వారు ఆ తత్వం ఉండడం వలనే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, అంటే ఒకసారి మనం అందరం చూసినాం చివరి దశలో ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డటువంటి పరిస్థితి, అటువంటి పట్టుదల ఉండడం వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి అనడంలో సందేహమే లేదు. కాలర్ తీసుకుందాం సార్. హలో, హలో,
ప్రేక్షకులకు మనవి, మీరు భూమి రెడ్డి గారితో మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, లేకుంటే టీవీకి దూరంగా ఉండి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి నెంబర్ చెప్తాను, దయచేసి చూసుకోండి, 9704802277 ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి నేరుగా భూమి రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. హలో 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 ముఖ్యంగా అనుబంధం బంధం అనేది మీకు బాల్యంలో నుంచే ఉందా కేసీఆర్ గారికి మీకు, లేకుంటే రాజకీయంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆ బంధం ఏర్పడ్డది? వారు విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థులు వేరు వేరు పాఠశాలలో చదివిన కొన్ని కొన్ని కార్యక్రమాలలో మేము వారిని కలుసుకున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా పరిచయాలు ఉన్నాయి, కానీ అత్యంత సన్నిహితత్వం ఏం లేదు, పరిచయాలు మాత్రం ఉన్నాయి. కానీ రాజకీయంగా వారు సర్పంచ్ వారిక్కడ ఒక శాసనసభ్యునిగా పోటీ చేసినప్పుడు నేను ఒక కార్యకర్తగా పక్క నియోజకవర్గంలో ఉన్న సిద్దిపేటకు దగ్గరలో ఉండడం వల్ల నేను కూడా ఒక కార్యకర్తగా, మళ్ళీ పోతే వారు ఒక వ్యవసాయ కుటుంబమే, నేను వ్యవసాయ కుటుంబమే. ఈ వ్యవసాయ కుటుంబాలకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, ఇది వాస్తవంగా కూడా అది అనుకోకుండానే దగ్గర చేస్తుంది, ఒకరికొకరిని ప్రేరేపించుకున్నట్టు ఆ సంబంధాలతోనే మాకు పరిచయం ఏర్పడ్డది. అంటే పరిచయాలను ఒకరినొకరిగా ఇది మిత్రత్వంగా మారిపోయింది, సన్నిహితత్వం కూడా బాగా ఏర్పడ్డది మాకు. మరీ రాజకీయాలలో నేను ఒక సర్పంచ్గా వారొక శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మాకు ఇరువురికి చాలా అత్యంత అనుబంధం ఏర్పడిపోయింది. ఆనాటి నుంచే ఒకరికొకరికి శ్రేయాభిలాషులుగా ఉంటూ వచ్చాం. కిరణ్ కుమార్ రెడ్డి కానీ అంతకుముందు ఉన్నటువంటి ఒక ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా తెలంగాణ ప్రాంతం యొక్క వనరులతో తెలంగాణ ప్రజలు పంటలు వండించుకోవద్దు అనేటువంటి ఒక దురభిప్రాయంతోనే నీటి వనరులను అభివృద్ధి చేయలేదు. కనీసం భూగర్భ జలాలను వాడుకుంటామని అంటే కూడా దానికి తగినటువంటి ఒక విద్యుత్తును ఉత్పత్తి చేసి ఇవ్వలేదు. ఎంత కంజంప్షన్ ఉంటుందో అంత ఉత్పత్తి చేసేటువంటి యొక్క ప్రణాళికలో ఆనాటి ప్రభుత్వాలు పోలేదు. కాబట్టి ఉద్యమ కాలంలో ఇక వేరుబడక తప్పదు అన్నప్పుడు ప్రజలను తప్పుదారి పట్టేయడానికి కూడా వాళ్ళు నిజంగా చేసినటువంటి మోసాన్ని నిజంగా ప్రజలకు చెప్పారు. దాన్ని ఈరోజు అమ్ము చేసి కేసీఆర్ గారి యొక్క ప్రణాళిక నిజంగా కూడా ఇది కూడా ఒక జిమ్మిక్కే అన్నారు. మేము తప్పకుండా తెచ్చుకుంటామంటే జిమ్మిక్కే అన్నారు. ఈరోజు జిమ్మిక్ కాండి, ఈరోజు అందరం కూడా 24 గంటల విద్యుత్ మనం అనుభవిస్తున్నాం. ఇవాళ స్కేర్సిటీ అనేది మనకు విద్యుత్ శక్తి మీద లేదు, ఎంతంటే అంత వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి వారి యొక్క విజ్ఞానమే ఈ యొక్క ప్రజలకు అదృష్టం, తెలంగాణ ప్రజలకు అదృష్టం. వారి యొక్క శక్తి యుక్తులన్నీ కూడా ప్రజా జీవితానికి ఉపయోగపడుతుంది అనడానికి విద్యుత్ శక్తి, మనకున్నటువంటి మంచినీరు, ఇప్పుడు సాగునీరు రెండో సార్. ఇంకే కరెంట్ ఇవ్వడం కాదు, 3 ఫేజ్ కరెంటు 24 గంటలు ఇవ్వడం అనేది చాలా గొప్పనైనటువంటి. దీనివల్ల రైతులు ఎలాంటి జాగ్రత్త, ఒక రైతుగా మీరు ఉన్నారు కాబట్టి, ఈ వచ్చినటువంటి కరెంటును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, గ్రౌండ్ వాటర్ వేస్ట్ పోకుండా ఎలాంటి మీరు మెసేజ్ ఇస్తారు రైతన్నలకు? ఈరోజు తప్పకుండా నిన్న మొన్ననే మేము కూడా ఈ ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయాలి. తీసేసి మనం 24 గంటలు ఉంటుంది కాబట్టి మనకు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలనేటువంటి పద్ధతి వచ్చినప్పుడు చాలామందిలో ఒక విధమైనటువంటి భయం వచ్చింది, చేయగలుగుతామా అనేటువంటి భయం. కానీ రాను ఇప్పుడు ఉన్నటువంటి 3 మాసాల నుంచి చూస్తుంటే స్వయంగా ఈరోజు రైతులే అవును మనం ఎందుకు వాడుకోవాలి, ఉదయం పోయినా సాయంత్రం పోయినా మనం పెట్టుకున్నప్పుడు కరెంటు వస్తుంది ఉంటుంది కదా, అటువంటి అప్పుడు భూమిలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఒక చెరువు నీళ్ళ మాదిరిగా వాడుకునేటువంటి అవకాశం ఈ విద్యుత్ మనకు కల్పించిందని చెప్పి ఈరోజు ఆటోమేటిక్ స్టార్టర్లు అన్నీ కూడా తీసేయడానికి కూడా ప్రతి రైతులు కూడా స్వచ్ఛందంగా ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వం నుంచి నిర్బంధంగా కాదు, ఏ రైతుకు ఆ రైతు కూడా ఈ ఆటోమేటిక్ స్టార్టర్లు ఉంటే మనకంత సౌఖ్యమేం లేదు, ఎప్పటికీ కరెంటు ఉంటుంది కాబట్టి మనం పోయి మనకు అవసరం ఉన్నప్పుడే వాడుకోవచ్చు అనేటువంటి ఒక విధానం రావడం, ఇది కేసీఆర్ గారి యొక్క విజ్ఞానానికి వారి ఆలోచన శక్తికి ఇది నిదర్శనం అని చెప్తున్నాను నేను. 100% రైతన్నలకు ఉపయోగకరం. ఏ రాత్రిలో పోయి పాముల బాధకు వాటికి వీటికి ఇబ్బంది పడి ఆటోమేటిక్ స్టార్టర్లు ఒకేసారి ఆన్ కావడం వల్ల కూడా ట్రాన్స్ఫారాలు పేలిపోయి మోటార్లు కాలిపోయే పరిస్థితి అది నేను స్వయంగా అనుభవించానండి. గత సంవత్సరాలలో నేను నిజంగా కూడా 84 వరకు కూడా స్వయంగా, అంటే ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నా, కానీ ఆనాటి పరిస్థితులు చూస్తే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు అంటే ఈ ప్రభుత్వం ఈ కరెంటుతో మాకు పంటలు పండుతాయా లేదా అనేటువంటి భయంతో కూడా పంట పండించినాం, నష్టపోయినాం కూడా. ఆ నష్టాన్ని కనుక ఈరోజు మనం ఆలోచించుకుంటే నిజంగా నాటువంటి వాడిని గుండె జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఏ నిమిషానికి పోయినా మోటార్ మనకు బావి బోర్ దగ్గర కరెంటు ఉంటుంది, బావి దగ్గర కరెంటు ఉంటుంది,
అంటే ఇక ఇంత చేసినటువంటి ఒక కేసీఆర్ గారికి అందరు, నేను కాదు ఇప్పుడు నేను ఈ టీవీ ముందు కూర్చొని నేను ఏదో కేసీఆర్కి అభిమానిని చెప్పి నేను వారిని నేను పొగడం లేదు. ఇక్కడ కూడా నేను పోయి ఎక్కడైనా పరిచయం లేని జాగాల నేను అప్పుడప్పుడు నలుగురు కూర్చున్న జాగాల నేను పరిచయం లేని జాగాల వారి అభిప్రాయాలు వింటుంటా. వారి అభిప్రాయాలు నేను సేకరించుకున్నప్పుడు 90 మందిలో కూడా పొగిడే వాళ్ళే ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. అక్కడక్కడ ఎవరో ఉంటారంటే అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎవడో వచ్చిన వాడు ఉంటాడు కాబట్టి వాడు ఏదో కొంత విషబీజం అట్లా మాట్లాడతారు. కానీ సామాన్య ప్రజల నుంచి ప్రతి పెద్ద రైతు వరకు కూడా ఈరోజు కేసీఆర్ గారికి హర్షం తెలుపడం అనేది అంటే విద్యుత్ శక్తి వల్ల. పెళ్లి కొడుకు దిష్టి చుక్క పెట్టాలి, పెళ్లికి వచ్చిన వాళ్ళందరిలో కూడా అందరు మంచిగా ఉంటారని కాదు కదా, కొందరు దృష్టి పడుతుందేమో సరే విమర్శించే వాళ్ళు కూడా ఉండాలి కదా. హలో, నమస్కారం సార్. ఎక్కడి నుంచి? గోదార్కండ్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. గోదార్కండ్ నుంచి చెప్పండి సార్. భూమిరెడ్డి గారు ఉన్నారు, హౌసింగ్ కోర్ట్ చైర్మన్, హౌసింగ్ కార్పొరేషన్. భూమిరెడ్డి గారితో మాట్లాడాలి సార్. అసలు భూమిరెడ్డి గారు చెప్పేది ఇప్పుడు అన్ని వాస్తవాలే. కేసీఆర్ గురించి నేను ఏం పొగడం లేదు అని చెప్తున్నారు, ఒక దిక్కేం పొగుడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు సార్? ఒక సిద్దిపేటకే అమలు చేస్తే ఇప్పుడు సిద్దిపేటకే గంగ నీళ్ళు అటే సప్లై చేస్తాను. ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్ ఉంది, వరంగల్ డిస్టిక్ ఉంది, ఆదిలాబాద్ డిస్టిక్ ఉంది, మరి ఇవన్నిటికీ ఎక్కడ సార్ సప్లై లేదు కదా. మంచి ప్రశ్న. ఇప్పుడు సమ్మక సారక జాతర జరిగింది, గోదావరి కింద నీరు లేదు, అటు మంచిర్యాల దిక్కు నీరు లేదు, డ్యామ్ నిండా నీళ్లు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మంచిన దగ్గర నీళ్లు లేదు. కాళేశ్వరం కు చాలా మంది గోదావరి కింద నుంచి కాళేశ్వరం కి వెళ్ళారు సార్. అవును, మీ పేరు చెప్పలేదు. మంచిరాల నుండి చాలా మంది కాళేశ్వరం వెళ్ళారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మళ్ళీ శివరాత్రి రోజు కూడా అదే పరిస్థితి సార్. గోదావరిలో అసలు నీళ్ళే లేదు సార్, వాటర్ లేదు. ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఒక సిద్దిపేటకే బాగు చేస్తే అయిపోయిందా సార్? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పేదిండి సార్, సంతోషంగా వింటున్నాము. మీరు అన్నది సార్ వింటున్నాడు సంతృప్తిగా. శ్రీనివాస్ గారు, కాకపోతే ఏంటంటే మీరు అన్నదానికి సార్ జవాబు చెప్పండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు వినండి. మనకు ఉన్నటువంటి నీటి వనరులను అన్నింటిని కూడా సమభాగంగా మనం ఉపయోగించుకోవడానికి, ఎక్కడి ప్రాంతానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగించుకోవడానికే ఈ పథకం తయారు చేసిండ్రు. ఈ పథకంలో భాగమే పైన నీరు నిల్వ చేసుకొని కిందికి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా, ఎక్కడ అవసరం ఉన్నా కూడా, ఏ పరిస్థితుల్లో అవసరం ఉన్నా కూడా వాటిని విడుదల చేసుకుని మనం ఉపయోగించుకోవడానికే ఈ ప్రణాళిక జరుగుతుంది. తప్పితే ఒక ప్రాంతానికి నష్టం చేయడం అనేది కాదు. కేసీఆర్ గారి యొక్క ప్రణాళికలో ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల నీటి వనరును కల్పించేటువంటి ఒక ప్రణాళికతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు అదృష్టమో దురదృష్టమో అన్నిటికంటే ఎత్తు మీద ఉన్నటువంటిది ఏది అంటే సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం. ఈ సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలో నిల్వ చేసినప్పుడే మళ్ళీ ఒక్క సిద్దిపేటలోనే కాదు, ఒక గజ్వేల్ మలనసాగర్లోనే కాదు నిల్వ చేసేది. కింది ఉన్నటువంటి సుందిళ్ళ కానీ, అన్నారం కానీ, మన కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ, ఇంకా ఈ విధంగా ఈరోజు ఎండిపోతున్నటువంటి ఒక నిజాం సాగర్ చెరువు కూడా ఇదొక బ్రహ్మాండమైన ప్రణాళిక తమ్మి. మీరు ఒక మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒకనాడు నిజాం సాగరు దాన్ని 1935లో దాన్ని నిర్మాణం చేస్తే దాని నిర్మాణం తర్వాత ఈరోజు ఆ చెరువులన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మంచి ప్రణాళికతోని ఇటు కిందికి వారే యొక్క కాలువ ద్వారా మీదికి వారేట్టుగా కూడా ప్రణాళిక చేసి ఈరోజు నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీ కూడా నింపేటువంటి ఒక ప్రణాళిక దాంట్లో ఉంది. మనం ఏ విధమైనటువంటి ఒక అపోహకు అవకాశం లేదు ఇందులో. ఒక ప్రాంతాన్ని నష్టం చేసేటువంటి పరిస్థితి లేదు. కింద ఉన్నటువంటి ప్రాంతం అంటే ఈరోజు అది 560 లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనం నిల్వ చేస్తున్నాం, 527 లెవెల్లో నిల్వ చేస్తున్నాం. మీరున్నటువంటి గోదావరి ప్రాంతం చూస్తే నిజంగా 200 మీటర్ల లోపటనే ఉన్నటువంటి ఒక మీ ప్రాంతం కాబట్టి ఎంత నీరు మీ పైన నిల్వ చేస్తే అంత కిందికి ఉపయోగపడుతుండేటువంటి విశ్వాసాన్ని నేను ఈ టీవీ ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలు ఇచ్చేటువంటి ప్రణాళికను కేసీఆర్ గారు సిద్ధం చేసినారు. దీనికి ఏ విధమైనటువంటి అపోహలు అక్కర్లేదు. ప్రతి నియోజకవర్గం యొక్క పరిధిలో 100,000 ఎకరాలకు నీటిపారుదల కల్పించేటువంటి పరిస్థితి ఈ మల్లన సాగర్ నిర్మాణం ద్వారా జరుగుతుంది. గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గోదావరి పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని ఫలితాలు వచ్చేంత వరకు కూడా కొంతమందికి ఇబ్బంది కావచ్చు.
ప్రకృతి వల్ల ఇబ్బంది అవుతుంది. రేపు మనం నిర్మాణం చేసుకునేటువంటి దశలో అందరికీ ఒకేసారి సమానంగా ఇవ్వలేం కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత తప్పనిసరిగా ఎవరికి అవసరం ఉన్నా మీది నుంచి కిందికి బారించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మా మహేందర్ గారు అర్థం చేసుకొని మంచి మనస్సు అర్థం చేసుకొని నేను పొగిడే మనిషిని కాదు అవసరం అనుకుంటే ఎప్పుడైనా కోపం కూడా వచ్చేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది నా దగ్గర అని దయచేసి మన్నించవలసిందే కోరుకుంటున్నాను. పొగిడే ఫేస్ కనిపిస్తుంది కాదు వెనకాల ఇంకొక రూపం కూడా ఉంది. రైట్ సార్. హలో హలో హలో. రైట్ సార్. ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎత్తు నుంచి నీళ్లు పారబోస్తే కింది దాకా వెళ్తాయి. ఎత్తు మీద మనం ప్రాజెక్టులు కట్టినప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్ గా కొన్ని లక్షల ఎకరాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కాలువలు వస్తాయి. మన అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భూమి యొక్క వనరు ఏ విధంగా ఉందంటే భూతలం మీద ఎంతైతే నిలువ ఉంటుందో వాస్తవంగా భూగర్భంలో కూడా అంత నిలువ ఉండేటువంటి ఒక పరిస్థితి మన భూభాగంలో ఉన్నది. అది నిజంగా ఇక్కడ మన ప్రాంతం ఉన్న రైతులకు అది ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం కాపాడుకోవాలంటే ఆ భూగర్భంలో ఉన్నటువంటి నీటిని కూడా మనం సద్వినియోగం చేసుకునే విధంగా ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే విధంగా మనం ప్రణాళిక చేసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనకు ఉపయోగపడాలని చెప్పి నేను సందర్భంగా అన్నట్టు కూడా మనం చేసుకుంటాం. నీటిలో కాకుండా ఎందులో కూడా కొరత లేకుండా ఉండాలి. హలో హలో సార్. హలో గట్టిగా మాట్లాడండి సార్ ప్లీజ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. మాట్లాడండి. భూమిరెడ్డి గారు ఉన్నారు. చెప్తా మీ అన్నసాగర్ గారికి నిజమే తమ్మి రాదు. వాస్తవంగా మీ బ్రతుకు తెరువు గురించే తప్పకుండా కేసీఆర్ గారు ఆలోచిస్తారు. కానీ మనం కొంచెం దీనికి ఓపిక పట్టాల్సి ఉంది. మనం కూడా కొంత త్యాగం కూడా చేయాల్సి ఉంది. ఈ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క పరిస్థితి వల్ల ఈ నల్లధనం అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళిక కొంత అడ్డం వస్తుంది. వాస్తవంగా 600,000 రూపాయలు మీకు ఇవ్వడం అనేది మీకు బయట ఈ ధరకు భూములు దొరకాయి. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించేదేమో ఒక విధానం మీద ఉంటుంది. మార్కెట్ ద్వారా అంటే మార్కెట్లో ఎవరు ఎంత కొంటున్నారు అనేది ఆధారం దొరకది. రిజిస్ట్రేషన్ వాల్యూని బట్టి దానికి ఇన్నంతలు 6 అంతలు 7 అంతలు 10 అంతలు ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రణాళిక తీసుకుంటుంది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ నల్ల డబ్బు బాగా పోగవడం వల్ల జనం ఎక్కడ పెట్టుబడి పెడతారు? ఈ నల్ల పెట్టుబడిదారులు నల్ల డబ్బు ఉన్న పెట్టుబడిదారులు అంటే భూముల మీదనే పెడతారు. ఈ భూముల మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మల్లన్న సాగర్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులకు ఈ నల్ల డబ్బుతో పోటీ పడి కొనుక్కోలేనటువంటి పరిస్థితులలో ఇది కేసీఆర్ గారు కూడా దీన్ని ఆలోచిస్తారు. ఆలోచించే ముందుగా మీకు ఏం చేస్తానంటే రిహాబిటేషన్ అనేటువంటి పద్ధతిలో నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ నిర్మాణ వసతి కల్పించి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు వాళ్ళు జీవనోపాధి గడుపుకునేందుకు వారికి కొంత డబ్బు కూడా ఆర్థిక సాయం చేసి పూర్తి వనరులు కల్పించిన తర్వాతనే మరి ఈ మల్లన్న సాగర్ యొక్క పరిస్థితిని ఉపయోగించుకునేటువంటి రాబోతుంది. కాబట్టి దీనికి నిజంగా కూడా నేను నాకు ఈ అవకాశం దొరికింది. నిజంగా మీరు అడిగి నాకు అవకాశం కల్పించిన తమ్మి నేను ఒక మాట చెప్తున్నదంటే మిమ్మల్ని అందరినీ కూడా ఏ గ్రామములకు పోయి మీరు నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి మీరు ఎక్కడైతే రిహాబిటేషన్ కాగలుగుతారో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ వేరే గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా మీకు తప్పకుండా మీకు సహాయక సహకారాలు అందించడానికి ఈ అందరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకునే అవకాశం వచ్చినందుకు మీకు మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా త్యాగం చేస్తున్నారు. త్యాగం చేసేవాళ్ళు నేను నిజంగా కూడా పోతున్నానంటే మల్లన్న సాగర్ ముంపు బాధితులు కానీ ఇంకా కొండపోచమ్మ ముంపు బాధితులు కానీ ఇంకా ప్రాజెక్టులు కట్టే ఏ ప్రాంతంలో ముంపు బాధితులైనా నేను యావత్ తెలంగాణ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నానంటే
వాళ్ళ అక్కడికి బ్రతుకు తెరువుకు వచ్చేటువంటి వాళ్ళను మనం కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి. మన గ్రామస్తులుగా ఉండాలి, మన కుటుంబీకుల వాళ్ళందరూ కూడా కాపాడుకోవాలి, తప్పకుండా కాపాడుకుంటాం అనేటువంటి ఒక విశ్వాసం నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మీరు నిజంగా త్యాగం చేసినందుకు, ఆ విధంగా త్యాగపడుతున్నందుకు ఈరోజు మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వాస్తవమైనవి. కానీ రేపు మీరు ఈ ప్రజా జీవితంలో అత్యంత గౌరవంగా మీరు ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. హలో 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 నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సురేష్ అండి, మా చెరియాల అండి. సురేష్ గారు, భూమిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మాట్లాడండి. సార్, మా సార్ సురేష్ అన్న చెప్పే సురేష్ అన్న చెప్తా మీ అన్న చెరియాల టవర్ లైట్ ఇప్పటి వరకు ఒక్క డబ్బులు పెట్టడం కూడా శాంక్షన్ కాలే అన్న. ఇప్పుడు జిల్లా ఏర్పాటు దగ్గరే సార్ 2 సంవత్సరాలకు వస్తుంది. అవును, ఈ అధికార వికేంద్రీకరణ అన్నారు కానీ మొత్తం ఈ డెవలప్మెంట్ అనేది గజ్వేలు, సిద్దిపేట, ఉస్మాబాద్కే విభాగంగా పరిమితం అవుతుంది. ఈ చేరియాల పట్టణాల్లో కూడా ఇందులో నిరుపేదలు చాలా మంది ఉన్నారు అన్న. నేను నిన్న మొన్ననే నేను చెప్పాలన్నా తమ్మి చెప్పండి. నిన్న మొన్ననే నేను చేరియాల పరిసరాలలో జరిగినప్పుడు మద్దూరు, సలాకపూరు, మన పక్కన ఉన్నటువంటి గౌరాయపల్లె, నేను ఈ గ్రామాలను కూడా చూడడం జరిగింది. మీకు మన చేరియాల నియోజకవర్గాన్ని అంటే జనగామ నియోజకవర్గానికి కేసీఆర్ గారు 1500 గృహాలు మరి మంజూరు చేసి ఇచ్చారు. గౌరవనీయులు శాసనసభ్యులు యాదగిరిరెడ్డి గారు కూడా మరి వారికి ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో అంటే గృహ నిర్మాణం చేయడానికి ఒక సమూహమైనటువంటి స్థలం అవసరం కాబట్టి ఎక్కడ స్థలాలు ఉన్నాయో అక్కడ ముందు నిర్మాణం చేపిస్తున్నారు. నేను మిమ్మల్ని దయచేసి ఈ టీవీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నదంటే ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసేటువంటి స్థలాన్ని మీరు సమకూర్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కనుక తెలియజేస్తే ఆ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి గృహాలు ఇన్ని కావాలి అనేటువంటి ఒక డిమాండ్ను ప్రభుత్వానికి తెలుపుతారు. ప్రభుత్వానికి తెలిపినప్పుడు నిజంగా కూడా మా యొక్క కార్పొరేషన్కి తెలిపినప్పుడు మేము కేసీఆర్ గారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత తప్పకుండా క్రమంగా మేము ఈ గృహ నిర్మాణం అనేది నిరంతరమైన ప్రక్రియ కానీ ఇదేదో ఈ సంవత్సరమే చేసి మళ్ళీ వదిలిపెట్టేటువంటి సమస్య కాదు. ఇది ఈ గృహ నిర్మాణం అనేది నిరంతరమైన ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి దీని గురించి ఎవ్వరు కూడా అపోహ పడవలసిన పని లేదు. ఈ నిర్మాణంలో ఏ విధమైనటువంటి యొక్క లంచగొండితనానికి ఆస్కారం లేకుండా నాణ్యతగా నిర్మాణం చేసేటువంటి పరిస్థితిలో ఇది కొనసాగుతుంది కాబట్టి కొంచెం ఇది ఆలస్యంగా కొనసాగుతుంటుంది. దీనికి మంచి మనసుతోని భవిష్యత్తులో తప్పకుండా మాకు కూడా ఇల్లు రాగలుగుతుంది, పేదవాళ్ళందరికీ కూడా అనేటువంటి విశ్వాసంతో ఈ కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న ఒకటి ఏంటంటే నిజంగా పేదవాళ్ళు అయినటువంటి మాత్రం గృహం తప్పకుండా వారికి నిర్మాణం చేసి ఇవ్వబడుతుంది అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఉంచవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. రెండోది, దీనికి టైం బాండ్ అంటే లేదు, నిరంతర ప్రక్రియ టెన్షన్ అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉన్నప్పుడు పేద ప్రజలు ఉన్నంత వరకు పేద ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి గృహ వసతి కల్పించడంలో ఏమాత్రం కూడా నిరాటంకంగా జరుగుతూనే ఉంటుందని చెప్పి విశ్వసిస్తాను. రైట్, భవిష్యత్తులో పెంకుటిండ్లు అనేవి అంటే ఆర్థికంగా లేనివాడు పెంకుటింటిలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎంచక్క డబుల్ బెడ్రూమ్లో ఉండొచ్చు. రెండో సార్, ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్కు ఇది కూడా అనుసంధానమా? డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా మీ పరిధి హౌసింగ్ కార్పొరేషన్ అనేది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ సంబంధించి అంటే ఇందులో ఏంటంటే గృహ నిర్మాణ సంస్థ అనేది కేసీఆర్ గారు ఇప్పుడు 2 భాగాలు చేసింది సార్. ఒకటి ఏంటంటే అర్బన్ ఏరియా అంటే ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో, రైట్ రైట్, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్నేమో కార్పొరేషన్ కాకుండా అదొక సంస్థ, అంటే అదొక వ్యాపార సంస్థ. ఇక ఇదేమో కార్పొరేషన్ అనేది పూర్తి ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసి ఇచ్చేటువంటి సంస్థ కాబట్టి ఇది 2 విభాగాలుగా దీనిలో పోతుంది కాబట్టి ఒక విభాగంగా వచ్చేదేమో కొంత డబ్బును చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. అది పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో పూర్తి ప్రభుత్వం చేతనే నిధులు సమకూర్చి వారికి నిర్మాణం చేసి ఇవ్వగలుగుతుంది. తప్పితే మళ్ళీ లాభోక్తుల నుంచి ఎటువంటి యొక్క తిరిగి చెల్లించడం అనేది ఉండదు. రెండో సార్, ఇంతకుముందు మీరు కాలర్ చేరియాల నుంచి వచ్చిన తర్వాత మాట్లాడారు, ఒక గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ లేదనుకోండి, వాళ్ళు అక్కడ 20-30 ఇండ్లు కావాలి అని ప్రపోజల్ పంపుతారు, వాళ్ళు చేయాల్సింది ఏంది? ప్రథమ కర్తవ్యం దీని మీద ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఏ విధంగానైనా సరే అక్కడ పేదవాళ్ళు ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేసి ఇవ్వాలంటే ప్రభుత్వమే దాన్ని సమకూర్చుకొని కూడా నిర్మాణం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అచ్చా, ల్యాండ్ కూడా గవర్నమెంట్ కొనాల్సిన పరిస్థితి, గ్రామ పంచాయతీ
ఇప్పుడు నాకు ఈ మధ్య కాలంలో కొన్ని వినొస్తాయి, ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ల్యాండ్ అందరూ పర్చేజ్ చేసి కొన్ని తర్వాత గవర్నమెంట్ అప్పు చెప్తే డబ్బులు పెట్టారు. ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితులలో కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి ఒక ఎక్కువ భూమి కలిగినటువంటి పెద్దలు కూడా పేదవారికి గృహ నిర్మాణం చేసి ఇవ్వడానికి కొంత స్థలాన్ని ఇచ్చి కూడా ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఈ ప్రభుత్వం అనేది కూడా ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టాలి, తప్పితే ఎక్కడో దాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టదు. కాబట్టి మొదటి దశగా ఎక్కడనైతే భూముల వసతి కలిగి ఉన్నదో అక్కడ నిర్మాణం చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధపడుతుంది. రేపు విధానంలో కూడా మరి ఎక్కడా భూమి దొరకకపోతే ప్రభుత్వం నుంచి డబ్బు పెట్టి కొనైనా కూడా వారికి నిర్మాణం చేసి ఇవ్వాల్సి వస్తుంది. డ్రీమ్ సార్, ఇప్పుడు గతంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు రూములు ఉండే, అవి ఎవరికి సరిపోకపో ఒక డబుల్ బెడ్రూమ్ అనేసరికి ఆ పేదలకు ఒక డ్రీమ్ సార్, మాకు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు కట్టిస్తారా కట్టించారు ఒక టెన్షన్. వాళ్ళు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి, ఎట్లా గ్రామ పంచాయతీ ద్వారా అప్రోచ్ కావాలా, లేకుంటే హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళని అప్రోచ్ కావాలా, అసలు వాళ్ళకు ఉండే అర్హతలే. గ్రామ పంచాయతీ అనేది దీనికి మూలం. నిజంగా నేను చెప్పాలంటే గ్రామీణ వ్యవస్థలో ఏ పరిపాలన అయినా ఏ సౌలభ్యాన్ని కల్పించాలన్నా దీనికి గ్రామ పంచాయతీ చాలా ముఖ్యమైనటువంటిది. గ్రామ పంచాయతీ ద్వారా అభ్యర్థించవచ్చు, లేదా గ్రామ పంచాయతీ కాకుండా మండలం ఉన్నది, మండలంలో ఉన్నటువంటి ఒక అభివృద్ధి అధికారి ద్వారా అర్థించవచ్చు, నేరుగా జిల్లా కలెక్టర్ ద్వారా అర్థించవచ్చు, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా వారు ఒక అర్జీని పెట్టుకోవచ్చు. ఆ అర్జీలన్నీ కూడా కలెక్టర్ లెవెల్లో దాన్ని సమీక్షించబడతాయి. ఆ సమీక్షించినటువంటి పరిస్థితులలో గతంలో సకల జనుల సర్వే జరిగినప్పుడు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో దాన్ని కూడా బేరీ చేసుకొని చూసుకుంటారు. ఈ రెండు నిజమే అయితే తప్పకుండా వాళ్ళు అర్హులు అవుతారు. ఆదాయ వనరుల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? అప్పటికిప్పటికి ఆదాయ వనరుల్లో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినాయా, అవసరమా కాదా? ఇప్పుడు 3 సంవత్సరాల కింద మనం దాన్ని సర్వే చేసినాం. ఇప్పుడు ఆయన ఒక భవనం కట్టుకున్నాడు, ఆనాడు లేకుంటుండే, ఇవాళ కూడా అదే లెక్క మీద ఇస్తే కాదు కదా. ఈరోజు కూడా గ్రామ సభ ద్వారా తెలుసుకుంటారు, అధికారులు సర్వే గారు కూడా తెలుసుకుంటారు. ఏ విధంగా చేసినా లేని వాడికి తప్పకుండా గృహ నిర్మాణ సంస్థ ద్వారా వారికి గృహం నిర్మించి ఇవ్వబడుతుంది అనేటువంటి విశ్వాసాన్ని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసించాలని కోరుకుంటున్నాను. రెండోది ఒక సచ్చీలత అంటాం మనం, అంటే ఒక నిజంగా వాళ్ళు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి అరువు అందుతాయి. అప్పుడు సర్వే అనేది ఒక రకంగా అస్త్రంగానే ఉన్నది. ఇప్పుడు ఒక అస్త్రమే దగ్గర, ఒక అస్త్రమే అది, అస్త్రమే రైట్ సార్. నేను గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పటిదానికి కూడా నేను ప్రజలకు చాలా వరకు వివరించి చెప్పిన ఈ సందర్భంగా కూడా నేను చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఎవరైనా నాకు వస్తుందా రాదా అనేటువంటి భయపడవలసిన అవసరం లేదు. గతంలో మనం చూసుకుంటే చాలా వరకు కూడా కొంతమంది ఏమడుగుతుందంటే, మా గృహ నిర్మాణం చేసుకునేటువంటి స్థలంలో మాకు ఇవ్వండి, మేమే నిర్మాణం చేసుకుంటాము అనేటువంటి ఒక డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తుంది. కానీ గతంలో జరిగినటువంటి పరిస్థితులను చూస్తే ఆ విధానం అవలంబించడం మళ్ళీ అవినీతికి ప్రోత్సహించినట్టు అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఉంది. కాబట్టి నిజంగా నేను ప్రజలందరినీ, నాయకులందరినీ కూడా కోరుకుంటాను ఏంటంటే, ఏ విధమైనటువంటి యొక్క అవినీతికి తావు లేకుండా నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే మీరు చర్చించుకుని కూడా ప్రభుత్వానికి సూచించండి. ఏముంది, ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది, అటువంటి ఏ విధమైనటువంటి అపోహ హక్యం లేదు. ఏ విధంగా మనం నాణ్యత కలిగినటువంటి గృహాన్ని నిర్మించుకుంటాము, నిర్మింపజేయగలుగుతాము అనేటువంటి విశ్వాసం ప్రజలలో కలగాలి, నాయకులలో కలగాలి. గత ప్రభుత్వాలు చేసిన మాదిరిగా ఈ యొక్క గృహ నిర్మాణ సంస్థను అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణ సంస్థ యొక్క విధానానికి తగు సూచనలు ఇచ్చి సహకరించి దాని యొక్క ఫలితాలను ప్రజలకు అందే విధంగా సహకరించాలని చెప్పి సందర్భంగా నేను వినియోగిస్తున్నాను. గ్రామ పంచాయతీలో ఇలాంటి పంచాయతీలు లేకుండా అందరూ కలిసి నిర్ణయం చేసుకుని నిజమైన లబ్ధిదారులు వీళ్ళు అని ఒక లిస్టును మీకు పంపితే శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పకుండా. అక్కడ లాలూచి పడకుండా వాళ్ళు ఏ విధమైనటువంటి లాలూచి అనేది అసలు ఈ విధానంలో లేదు. నేను నిజంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్టర్ ఈరోజు నిర్మాణం చేస్తుండ్రో, నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్టర్ల అకౌంట్లకే డబ్బులు పోతాయి, తప్పితే ఏ డబ్బులు అనేటి కూడా ఇంకో రెండో చేతికి పోవు. కాబట్టి దానివల్ల అవినీతి జరగనటువంటి ఒక విధానాన్ని ఈ ప్రభుత్వం రూపొందించింది. దానికి చాకచక్యమైనటువంటి అధికారులు ఈ పద్ధతిని నిర్మాణం చేసి కేసీఆర్ గారి ద్వారా ఆమోదించారు. ఆ విధానం వల్లనే ఈరోజు ఇన్ని గృహ నిర్మాణ సంస్థ ఒక అవినీతికి ఆస్కారం లేకుండా, నాణ్యతకు కూడా ఆస్కారం లేదు, మంచి నాణ్యత కూడా నిర్మాణం జరుగుతున్నాయి. ఎక్కడైనా నాణ్యత లోపాలు కనుక కనిపడితే ప్రజలే వాటిని గ్రహించి నాయకులు గమనించి నిజంగా మాకు సూచనలు ఇవ్వవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లాస్ట్లో సార్, మనకి టైం అయిపోతుంది కాబట్టి,
రైతన్నలు ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో లైన్లు కట్టేవాళ్ళు ఎరువుల కోసం, విత్తనాల కోసం. ఎక్కడే లైన్లు లేవు. కొన్ని సందర్భాల్లో పాపం చెప్పులు పెట్టి వెనకటి పెద్ద మనుషులు స్పృహ తప్పి పడిపోయిన ఘటనలు ఉన్నాయి, చనిపోయిన ఘటనలు ఉన్నాయి. నేను ఒక రైతును కాబట్టి నాకు ఉన్నటువంటి అనుభవాన్నే ఈరోజు నా మీద మీరు ప్రశ్న చేసినారు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నేను నాకు నిజంగా సంతోషం ఉంది. ఏంటంటే ఆనాడు జరిగినటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ఏ విధంగా ఉండంటే ప్రజలకు ఇబ్బంది కల్పించి ఆ గొప్పతనాన్ని మాకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఆపాదించబడ్డది ఆ విధానం. ఎందుకంటే ఒక ప్రాంతానికి ఎరువులు ఎన్ని అవసరం, విత్తనాలు ఎన్ని అవసరం అనేటువంటిది ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికాబద్ధంగా కాకుండా ప్రణాళికేతరంగా వస్తువులను సమకూర్చి బజార్లో వాటిని తక్కువ చేసి ఎక్కువ లాభం పొంది ప్రజలకు ఇక్కట్లు పెట్టి మేమేదో సాయం చేస్తున్నామని సానుభూతి చెప్పినట్టుగా ప్రజల యొక్క సానుభూతిని పొంది మళ్ళీ ప్రభుత్వాలకు రావాలనేటువంటి ఉద్దేశంతో చేసింది ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాటి ప్రభుత్వం ఒక లెక్క ప్రకారంగా సాంకేతికంగా మన ప్రాంతంలో ఎంత వ్యవసాయం చేస్తుండ్రు, ఎంత ఏ విధమైనటువంటి ఎరువులు అవసరం ఉన్నాయి, ఏ విధమైనటువంటి విత్తనాలు అవసరం ఉన్నాయి అనేటువంటి ప్రణాళికను 6 మాసాల ముందే తయారు చేసి దానికి తగినటువంటి గోదాములలో నిల్వ చేసుకొని ప్రజలకు అందించేటువంటి ఒక విధానాన్ని కూడా ఏ విధమైనటువంటి అవినీతికి తావులేకపోవడం వలనే ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి యొక్క పరిపాలనకు ఈనాటి ప్రభుత్వం చేసినటువంటి యొక్క విధానానికి అద్దం పట్టే విధంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్కు జవాబు ప్రజలే చెప్తారని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ సందర్భంగా చెప్పడం కాదు, దాని ప్రజా తీర్పే మాకు శరణ్యం అంతే సార్. రెండోది భవిష్యత్తులో కూడా సార్ మీరు నామినేటెడ్ కాదు, నేరుగా ప్రజలతో ఎన్నుకొని పెద్ద పెద్ద పదవులను ఆశించాలని మా ప్రేక్షకుల తరఫున మిమ్మల్ని భగవంతుడిని కోరుతూ సార్ మరి కార్యక్రమం ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చిన్న సందేశాన్ని మా ప్రేక్షకులకు ఇవ్వండి చిన్నగా. ఈ సందర్భంగా ఈ ఛానల్ పేరు సార్ ఛానల్ ఎస్ఎస్సీ ఛానల్, ఈ ఎస్ఎస్సీ ఛానల్ ద్వారా పెద్దల గౌరవనీయులు అత్యంత సన్నిహితుడైనటువంటి నిజంగా కూడా మా కుటుంబానికి మాకు అత్యంత సన్నిహితుడైనటువంటి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ ఎస్ఎస్ ఛానల్ ద్వారా మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం నాకు రావడం ఈ ఎస్ఎస్ ఛానల్ కృతజ్ఞత చెప్పుకుంటూ కేసీఆర్ గారికి ముఖ్యంగా ఈ ముఖ్యంగా కాదు మీ అందరు కూడా హృదయపూర్వకంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది భగవంతుని దయ వల్ల. అన్ని గుళ్ళు గోపురాలలో కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క జన్మదిన ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ భగవంతుడు కూడా కేసీఆర్ గారికి మంచి ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ అందరూ శత సంవత్సరాలు అంటారు కానీ నిజంగా ఇంకా ఎక్కువ కూడా ఆరోగ్యంగా బతకాలని వారు జీవించాలని కోరుకుంటూ ఈ ఎస్ఎస్ ఛానల్కు ఈ సందర్భంగా ఎస్ఎస్ ఛానల్ ద్వారా నా మాటలు విన్నటువంటి ఒక ప్రేక్షకులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.